ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విచిత్ర రాజకీయం చవి చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీ ఒకవైపున ఉంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోవైపున నిలబడ్డారు. కేంద్రం నేను ఒకటే అంటున్న పవన్ ఇప్పుడు చంద్రబాబును కూడా కలుపుకోండి అని ఏకంగా కేంద్రంకే హెచ్చరించడం చాలా చాలా విడ్డూరం. కేంద్రం చెబితే జనసేన పవన్ వినాలే కానీ పవన్ చెబితే కేంద్రం వింటుందా? దేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్కు ఎలాంటి స్థాయి ఎలాంటి రాజకీయం లేని పవన్ కళ్యాణ్ చెప్తే వింటుందా? నేను ఒప్పిస్తా అని పవన్ ఏ ధైర్యంతో అంటున్నాడు? ఇప్పుడు దీనిపై కేంద్ర బీజేపీ సర్కార్ చాలా ఆగ్రహిస్తుంది. పొత్తులకు నువ్వు మా దగ్గరకు వచ్చావు, మేము మీ దగ్గరకు రాలేదని నేరుగా పవన్ ముఖంపై చెప్తున్నారు. పవన్ ఎంతసేపు తన కూటమిని కట్టే అంశమే ఆలోచిస్తున్నారే తప్ప ప్రజల నాడి ఎలా ఉంది అనే దానిపై పవన్ కళ్యాణ్ ఎప్పుడూ గురి పెట్టి ఆలోచించడం లేదు. చంద్రబాబును బీజేపీని కలిపి నేను పక్కన ఉంటే చాలు, వాళ్ళు రాజకీయం చేస్తే నా ప్యాకేజ్ నాకు ఇస్తే చాలన్న చందంగానే పవన్ ఆలోచిస్తున్నారే తప్ప రాజకీయంగా ఎదగాలని కానీ తనకు క్రెడిబిలిటీ సంపాదించాలని కానీ పవన్ ఏ పొద్దు ఆలోచించడం లేదు. అందుకే కదా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అన్నీ కూటమి కట్టి జగన్ను ఓడించాలనే మా తపత్రయం తప్ప ప్రజలకు మంచి చేద్దామని మాత్రం ఏ కోశాన అనరు. అదే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ పదే పదే చెప్పే మాట ఏంటి, నేను ఇంకా మీకు మంచి చేయాలని ఆలోచిస్తున్నాను, మంచి చేయాలి అంటే నేను ప్రభుత్వంలో ఉండుంటేనే నేను అనుకున్నది చేయగలుగుతాను, అందుకే మీ ఆశీస్సులు కావాలి అని ఆయన అడుగుతున్నారు. కానీ పవన్ ఏ పొద్దు ప్రజల గురించి కానీ, ప్రజాక్షేత్రంలో ప్రజానీకం గురించి కానీ, వాళ్ళు పడుతున్న బాధల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, స్పందించరు. ఎంతసేపు రాజకీయం గురించే మాట్లాడతారు? బీజేపీ అందరం కలిసి మేము జగన్ ఓడించాలి అంతే అంటే వీళ్ళ ఎజెండా ఒక వ్యక్తిని ఓడించాలన్నదా? ప్రభుత్వంలోకి వాళ్ళను వీళ్ళను రానివ్వాలనే పవన్ తాపత్రయం తప్ప ఏదో ప్రజల బతుకు మార్చాలి అన్న ఆలోచన కానీ ఆ విధమైన ఆశయ కానీ ఆయనకు లేదు. దీనిపై పవన్పై ఇప్పుడు గుర్రుగానే కేంద్ర ప్రభుత్వం ఉందట. మేము చెప్పింది వినకుండా మాకే ఎదురుగా నువ్వు మాట్లాడడం, మా వైపుకే నువ్వు ఫోర్స్ తేవడం కరెక్ట్ కాదని కేంద్ర పెద్దలు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. ఇక నేరుగా మోదీ సైతం పవన్ను ఉతికి ఆరేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఉంటే ఉండు, లేదంటే లేదు, కానీ నువ్వు చెప్పింది వినేదానికి మేమెవరము అని కేంద్ర పెద్దలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును దగ్గరికి చేర్చాలని ఈయన చెప్తే వాళ్ళు చేరుస్తారా చెప్పండి? చంద్రబాబు నైతిక విలువలు కానీ, చంద్రబాబు రాజకీయ కోణం కానీ మోదీకి తెలియని ఏముంటుంది? అమిత్ షాకు కొత్తేముంటుంది? వీళ్ళంతా రాజకీయ తిమింగాలు, అన్ని చూసి చూసి ఉన్న వ్యక్తులు. వీళ్ళక ఒక వ్యక్తి వచ్చి చెబితే చేర్చుకోవడానికి, ఒక వ్యక్తి వచ్చి చెప్తే వద్దనడానికి రాజకీయ అవసరం ఎటువైపు ఎప్పుడైనా మళ్ళొచ్చు. చంద్రబాబును మాత్రం దగ్గరికి రానిచ్చేదే లేదని అమిత్ షా గారు కానీ, మోదీ గారు కానీ అది ఇద్దరు కూడా కసిగ్గానే ఉన్నారు. ఎందుకంటే ఈ పొద్దు జై కొట్టి రేపొద్దు తిట్టే వ్యక్తుల్లో చంద్రబాబు ప్రథమంగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తిని నమ్మముగాక నమ్మము అంటుంది కేంద్రం. మరి పవన్కు వచ్చిందే అసలు కష్టం.